రేపటి నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే ప్రయాణికులను లోపలికి అనుమతించబోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. నేపథ్యంలో మెట్రో రైళ్లను ఎలా శానిటైజ్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ట్రిప్ లో కూడా ఎండ్ లో ఉన్నటువంటి స్టేషన్లో మెట్రో ఆగుతుంది. సో అక్కడ మెట్రోను శానిటైజ్ చేస్తున్నారు. ప్రధానంగా సోడియం హైపోక్లోరైడ్తో ఏదైతే సర్ఫేసెస్ అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ పబ్లిక్ పట్టుకుంటారో ఆ ప్లేస్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటివి ఎక్కడికక్కడ వాళ్ళు శానిటైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ప్రత్యేకంగా వాళ్ళు స్ప్రే చేస్తున్నారు, దాంతోపాటు సర్ఫేసెస్ను మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఈ విధంగా మెట్రో స్టేషన్లలో తో పాటు మెట్రో రైళ్లను మేము శానిటైజ్ చేస్తున్నామని ఏ విధంగా అయితే చెప్పారో అది మనం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. ట్రైన్లలో ఉన్నటువంటి పూర్తిగా కూడా అంటే అణువణువును పూర్తిగా క్లీన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. ఇది ప్రస్తుతం ఏదైతే లోపల ఉన్నటువంటి బాక్సెస్ అంటే ఇన్సైడ్ మొత్తం కూడా శానిటైజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మెట్రో సిబ్బందికి విషయంలో కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అటు హ్యాండిల్స్ కావచ్చు ఎప్పటికప్పుడు పట్టుకుంటారు, దాంతోపాటు సీట్స్ కావచ్చు, ఏదైతే మధ్యలో ఉన్నటువంటి స్టాండ్స్ వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక సీట్స్ని కూడా లిక్విడ్ వేసిన తర్వాత దాన్ని ఎక్కడికక్కడ రబ్ చేస్తూ దాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా వైరస్ లక్షణాలతో కానీ వైరస్ని క్యారీ చేస్తే ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఈ శానిటేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం మెట్రో రైళ్లలో శానిటైజర్కు సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి